పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో తహసీల్దార్ సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి గరీబ్ యోజన పథకం కింద బియ్యం పంపిణీ ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలకు సంబంధించినవి పౌర సరఫరాల శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు ఎన్ఎఫ్ఎస్ఎస్ కార్డు ఎవరికైతే ఉన్నాయో ఆ కార్డుదారుడికి 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతోందని, నకరికల్లు మండలంలో మొత్తం 20,993 కార్డులు ఉన్నాయి. వాటికి గాను పీఎంజీకే రైస్ కార్డులు 6,333 లబ్ధిదారులు ఉన్నారు. ఆ కార్డు వరకు మాత్రమే రేషన్ సరుకు డీలర్ షాప్ కి వెళ్లి తీసుకోవడం జరుగుతోందని, ప్రతి ఒక్క కార్డులో ఉన్న సభ్యుడు కూడా 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతోందని, 6,333 కార్డులకి మాత్రమే వాలంటీర్ల ద్వారా కూపన్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతోందని తెలిపారు. నేను తహసీల్దార్, నా పేరు సురేష్, తహసీల్దార్ నకరికల్లు మండలం. ఈ మనకి ప్రధానమంత్రి గరీబ్ యోజన పథకం, దాని కింద ఈ రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆగస్టు సెప్టెంబర్ నెలలకి సంబంధించిన ఈ పౌర సరఫరాల శాఖ కమిషనర్ వారు ఉత్తర్వులు ఆదేశాల ప్రకారం ఆగస్టు నెల సెప్టెంబర్ నెలలో ప్రతి ఒక్క కార్డుదారుకి కూడా 5 కేజీల చొప్పున ఎన్ఎఫ్ఎస్ఎస్ కార్డ్స్ ఎవరైతే ఉన్నాయో వాటి వరకు 5 కేజీల చొప్పున ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే కూపన్లు కూడా వాలంటీర్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి, ఆ కూపన్లు ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఈ కార్డులకి ఈ కార్డు రైస్ తీసుకోవడానికి డీలర్ వద్దకు వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరటం అయింది. ఎండియు ఆపరేటర్ల ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటది. అది రెగ్యులర్ రైస్ పీడిఎస్ మాత్రం ప్రతి నెల అంటే జరిగిందో అదే విధంగా ఎండియు ఆపరేటర్ ద్వారా జరుగుతుంది. ఏవైతే ఈ పిఎంజీకే రైస్ డిస్ట్రిబ్యూషన్ కూపన్లు వాలంటీర్ ద్వారా జారీ కాబడినాయో ఆ లబ్ధిదారులు మాత్రం కన్సల్ట్ డీలర్ వద్దకు వెళ్లి అక్కడ సరుకు తీసుకోవాల్సిందిగా తెలియజేయటమైనది. మనకి నగరికల్లు మండలంలో మొత్తం 20,993 కార్డులు ఉన్నాయి. వాటిల్లో గాను ఈ పిఎంజీకే రైస్ దానికి సంబంధించిన ఈ 6,333 మంది లబ్ధిదారులు మాత్రమే ఉన్నవి. ఆ కార్డుల వరకు మాత్రమే ఇప్పుడు రేషన్ సరుకు మాత్రం ఇవ్వడం డీలర్ షాప్ కి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. వాటిలో వచ్చేటప్పటికల్లా ప్రతి ఒక్క కార్డులో ఉన్న సభ్యులు ప్రతి ఒక్క సభ్యులకు కూడా 5 కేజీలు చొప్పున ఇవ్వడం మాత్రం జరుగుతుంది. 6,333 కార్డులు, ఆ 6,333 కార్డులకి వాలంటీర్ల ద్వారా కూపన్లు డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవ్వబడుతుంది. ఆగస్టు నెలకు వచ్చేటప్పటికల్లానేమో బ్లూ కలర్ లో ఉంటుంది కూపన్, సెప్టెంబర్ నెలలో వచ్చేటప్పటికల్లా గ్రీన్ కలర్ లో ఉంటాయి కూపన్. ఆ కూపన్స్ జారీ చేయ వాలంటీర్ ద్వారా వచ్చిన కూపన్ల దాని ప్రకారం ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా సంబంధిత రేషన్ సరుకు